అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలన్నింటిని కూడా వాళ్ళ డబ్బు వాళ్ళ కుట్రలు అన్నింటిని కూడా ఉపయోగించి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులే ఒక చర్చ జరుపుతున్నట్టుగా ఇదేదో ఈ పథకం సరిగా పోతలేదు కదా ఇబ్బంది జరిగేటట్టే ఉంది ఈటలకు అనుకూలం అయ్యేటట్టే ఉంది అని ఒక చర్చకు తెరలేపడం అదే మాదిరిగా బీసీల దగ్గరికి వెళ్ళడం రైతుల దగ్గరికి వెళ్ళడం అక్కడికి వచ్చి దళిత బంధిస్తున్నారు బీసీలకు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించండి అని వాళ్ళని రెచ్చగొట్టడం ఈరోజు ప్రజలకు అన్ని విషయాలపైన అవగాహన ఉంది స్పష్టత ఉంది టిఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ కేవలం ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మాత్రమే ఉన్నది 51,000 తోన మొదలు పెట్టినాం అది కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత ఆ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఆ పథకంకు వస్తున్నటువంటి స్పందన ప్రజలు ప్రశంసిస్తున్నటువంటి తీరు ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటులన్నింటిని కూడా ఉపయోగించి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రతి వర్గానికి ఆ పథకాన్ని అందించినటువంటి చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది అదే విషయం చెప్పినారు ముఖ్యమంత్రి గారు ఈ దళిత బంధు తరహాలోనే భవిష్యత్తులో అన్ని వర్గాలను ఆదుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది నేను తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ రకమైనటువంటి స్ఫూర్తిని రగిలించి ఈ రకంగా ప్రజల ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేస్తూ ఉంటే ప్రజలు ధైర్యం కోల్పోయి అయోమయానికి గురై ఏం చేయాలనో అర్థం కాకుండా ఉండడం వల్ల బీజేపీ పార్టీకి డిపాజిట్ దక్కించుకోవచ్చు 1600 ఓట్లకే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ డిపాజిట్ దక్కించుకున్నట్టయితే రాబోయే రోజులలో కుట్రలకు తెరలేపి ఇక కావాల్సినటువంటి అన్ని రకాల ప్రచారాలు చేసి విష ప్రచారాలు చేసి చిచ్చుపెట్టి మత కల్లోలాలు సృష్టించి ఈ ప్రాంతంలో మళ్ళీ పోటీ చేసి మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులరిజాన్ని కాలరాసేటువంటి ప్రయత్నము కుట్ర బీజేపీ పార్టీ చేస్తూ ఉంది ఈ కుట్రలన్నింటినీ కూడా ఛేదించే శక్తి హుజూరాబాద్ ప్రజానికానికి ఉంది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ మొదటి నాళ్ళల్లోనే ఇక్కడ ఈటల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీలోకి రాక మునిపే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ను గెలిపించుకున్నటువంటి చరిత్ర ఉంది కానీ ఈరోజు ఏదో సింపతి రాజకీయాలు చేసి నేనే ఈ పార్టీకి యజమానిని అని చెప్పి ఈరోజు ఆత్మగౌరవం అంటూ తెలంగాణ ప్రజల ప్రత్యేకంగా హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి ఈ పనికిరాని నాయకుల మూలాన మనకు అపకీర్తి వచ్చేటువంటి ప్రమాదం ఉంది మొత్తంగా ఒక శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టి పాలన కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తీసుకురావాలి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కానీ యువకులు కానీ పేద ప్రజలు కానీ ఆందోళనకు గురి కావాలి ఆ ఆందోళనను ఎత్తిచూపి కొన్ని ఓట్లు దక్కించుకోవాలనే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది దయచేసి ఒక విషయం బాగా మాట్లాడుతూ ఉన్నారు ఈటల రాజేందర్ గారు ఏమంటున్నారు నేను రాజీనామా చేసినందుకే ఈ పథకాలన్నీ వచ్చినాయి అంటే 17-18 సంవత్సరాలు 7-7.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఏం చేయలేకపోయినా నేను రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వం దృష్టి సారించింది ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజల ఆత్మవిశ్వాసం పెంచుతూ ఉంది కాబట్టి శాశ్వతంగానే ఈటల రాజేందర్ గారిని రాజకీయంగా బొందబెట్టినట్టయితే ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో ఈ హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అసమర్థ నాయకులు స్వార్థపూరిత రాజకీయాలతోన ఈరోజు ప్రజలను గందరగోళానికి గురి చేసి ప్రజల తలరాత మార్చకుండా కేవలం 100,000 కోట్లకు పడగలెత్తి తనకున్నటువంటి వ్యాపారాన్ని పెంచి పోషించుకునేటువంటి ప్రయత్నమే చేసినారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి గురించి కూడా ఏ రోజు దృష్టి పెట్టకపోగా ఈరోజు వచ్చినటువంటి ఈ ఎన్నికలు ఆయన అసమర్థత చేతగానితనం వల్ల వచ్చినటువంటి ఈ ఎన్నికలలో డిపాజిట్ దక్కించుకోవాలి కొల్లీవుడ్ రాజకీయాలు చేయాలనే ఆలోచనతోన ఈటల రాజేందర్ గారు ఈరోజు ఒక ప్రయత్నం చేస్తూ ఇది సరిపోదని చెప్పేసి అయోమయంలో ఉన్నాడు డబ్బుల సంచులు మోస్తున్నది బీజేపీకి సంబంధించినటువంటి కార్లు అవే కార్లు తిరుగుతున్నాయి చక్కర్లు కొడుతూ ఉన్నాయనేది ఈ ఇన్సిడెంట్ ద్వారా బయటపడ్డది ఈ సందర్భంగా గతంలో కూడా అదే చేసిండ్రు రఘునందన్ ఇంట్లో సిద్దిపేటలో వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఇంట్లో డబ్బులు దొరికితే దాన్ని కూడా సింపతి వైపు మలుపుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు ఈ సందర్భంగా పోలీస్
అధికారులను ప్రత్యేకంగా డీజీపీ గారిని మా మిత్రుడు కోరినట్టుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం ప్రత్యేకమైన దృష్టిని సారించండి ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఈ డబ్బులను ఎక్కడికక్కడ కట్టడి చేయండి ఈ డబ్బు రాజకీయాలు అదే విధంగా ఈ మందులు గ్రామాలలో పంచి యువతను తప్పుదోవ పెడదోవ పట్టించేటువంటి కార్యక్రమాలకు స్వస్తి చెప్పే విధంగా పోలీస్ నిఘాను పెంచాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈ కోడ్ కారణంగా ఎక్కడికక్కడ ప్రచారాన్ని కూడా ఒక పద్ధతిలో చేసుకునేటువంటి వాతావరణాన్ని మీ సూచనల మేరకు టిఆర్ఎస్ పార్టీ అయితే సంపూర్ణంగా పాటిస్తా ఉంది ఎక్కడ కోడ్ ఉల్లంఘన జరగకుండా ప్రజాస్వామ్య బద్ధంగా మేము ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నాం కానీ ఈ అరాచక శక్తులు మాత్రం ఎక్కడికక్కడ కోడ్ను ఉల్లంఘిస్తూ గంటల తరబడి రోడ్లను బ్లాక్ చేసి ఈరోజు ఏదైతే వారు డ్రామా చేస్తూ ఉన్నారో దానికి కారకులైన ప్రతి ఒక్కరిపైన ఈ కోడ్ ఉల్లంఘన పైన జరిగేటువంటి సెక్షన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మాపైన దాడులు చేసి మాపైన దాడులు చేసిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆ దాడులకు కారణం టిఆర్ఎస్ పార్టీ అని చిత్రీకరిస్తారేమో అనే భయంతోన మా పార్టీ యువకుడి పైన జరిగిన దాడికి మేము ట్రీట్మెంట్ ఇప్పించిన మా యువకుడికి తప్ప ఆ సంఘటన గురించి మేము పెద్దగా మాట్లాడలేదు కారణం ఏంటంటే దొంగే దొంగ అనే నైజం బీజేపీ పార్టీది కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా మేము ఎత్తి చూపలేదు ఇక నుంచి ఆ సంఘటనలు ఎవరైతే చేస్తారో ఆ సంఘటనల కారకులు ఎవరైతారో వాళ్ళ విషయంలో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా మేము అన్ని వేదికలను వాడుకుంటాం సోషల్ మీడియాను వాడుకుంటాం మా మీడియా సోదరుల సహకారం తీసుకుంటాం మొత్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏం కార్యక్రమాలు చేపట్టాలో వాటిని చేపడతాం భవిష్యత్తులో ఇది సరిపోదు అంటే మా బలగం ఎంత ఉందో ఈటల రాజేందర్కు బాగా తెలుసు ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కనుక ఇదే సంఘటనలు కావాలని కోరుకుంటే తగిన రీతిలో ప్రతిఘటన ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ